నిలబడొద్దు, నడవద్దు, కూర్చోవద్దు అక్కడ అన్నాడు. ఈ మూడు సూత్రాలు ఎందుకు చెబుతున్నాడంటే మీరు వెళ్ళాల్సిన మార్గము అది కాదు. చేస్తున్న పనులు చిన్న చిన్నవి అనుకోకండి, అవి ఎక్కడికి ఎవరు ప్రాణాలు తీసేస్తారో తెలియదు. ఈ ప్రేమ, ఈ వ్యామోహము, ఈ స్నేహాలు, ఇవన్నీ మాయా. మాయా ఆడపిల్లల కొరకు ఒక ఆర్టికల్ వచ్చింది, జాగ్రత్తగా చెప్తాను. ఏం జరిగిందో చెప్పనా, ఒక పాప ఉందడు భలే వర్ణించాడు ఆర్టికల్లో. ఏమంటాడంటే లోపల సీరియస్గా తనకంటూ ఒక సెపరేట్ రూమ్, ఒక రూమ్లో నిద్రపోతూ ముస్కార దుప్పటి కప్పుకొని మొబైల్ సౌండ్ తగ్గించుకొని, ఈరోజు అమ్మాయిల యొక్క యాటిట్యూడ్ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి, సౌండ్ కొంచెం చిన్నది పెట్టి మొబైల్కి మెసేజ్ చేస్తుంది ఎవరికో. ఈలోపు ఏదో శబ్దాలు జరుగుతున్నాయి బయట, అయినా పట్టించుకోలేదు, ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అవతల వాళ్ళకి రిప్లై ఇస్తుంది, హాయ్ బాయ్ తిన్నావా, అది ఇది స్నానం చేసావా, ఇయ్యే కదా మెసేజ్లు ఉండే. ముసిముసిలు నవ్వుకుంటూ నవ్వుకుంటూ మెసేజ్ ఆడింగ్ చేసుకుంటున్నారు. ఈ లోపల శబ్దాలు ఎక్కువయ్యాయి. డోర్ దగ్గరికి వచ్చిందట, డోర్ ఇలా ఓపెన్ చేస్తే లైట్గా కన్నంలోని చూస్తుంది నాన్న, చేతులలో నలుముకుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు వరండాలో. అటుగా వచ్చి మరలా తొంగు చూసేసరికి అమ్మ కూడా అక్కడే పక్కన నాన్న దగ్గరగా నిలబడి అటు ఇటు తిరుగుతుంది. తమ్ముడు గడియారం చేతితో పట్టుకుని అటు ఇటు తిరుగుతున్నాడు. ముగ్గురిని చూసింది, ఎందుకలా తిరుగుతున్నారు, ఎందుకలా తిరిగితే మనకెందుకు, మన పని మనం చూసుకున్నారు. మళ్ళీ డోర్ వేసేసి లోపలికి పోయి దుప్పటి కప్పేసుకుని ఇది ఉంది కదా మొబైల్ తీసుకుని మరలా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ హాయ్ బాయ్. ఇవి స్టార్టింగ్ జరుగుతా జరుగుతోంది. ఈ లోపల శబ్దాలు ఎక్కువయ్యాయి. అమ్మా బిందు, నాన్న పిలుస్తున్నాడు బయట నుంచి. తల్లి ఒకసారి బయటకు రా అమ్మా, నాన్న ఎంత పిలుస్తున్నా పట్టించుకోలేదు. చరిత్రలో, సమాజంలో ప్రస్తుతానికి జరుగుతున్న పచ్చి నిజాలు ఇవన్నీ. అమ్మ బిందు బయటకు రారా తల్లి అంటే చాలా ఇసుగ్గా ఉంది అమ్మాయికి, ఎందుకు చాలా బిజీ ప్రోగ్రాంలో ఉంది కదా. మళ్ళీ దుప్పటి కప్పేసుకుని మళ్ళీ సీరియస్గా, అమ్మ బిందు అని ఈసారి తల్లి, ఈసారి అక్క బయట రా అక్క. ముగ్గురు ఊరకే పిలిచేసరికి ఏం జరిగిందని ఇసుక్కుంటూ బయటకు వచ్చింది. మొబైల్ పక్కన పెట్టేసి దుప్పటి కప్పేసి బయటకు వచ్చింది. వచ్చిన వెంటనే అలారం మోగింది. మోగిన వెంటనే డాడీ చెప్తున్నాడు, జన్మదిన శుభాకాంక్షలు రా తల్లి అన్నాడు అనుకున్నాను. మమ్మీ కూడా చెప్పింది, తల్లి బంగారు తల్లి జన్మదిన శుభాకాంక్షలు, అక్క హ్యాపీ బర్త్డే అన్నాడు. కేక్ గోయించారు, చక్కగా కోసిన తర్వాత నాన్న గిఫ్ట్ ఇచ్చాడు. పట్టుకెళ్ళి సీరియస్గా లోపలికి వెళ్ళిపోయింది. తండ్రికి అప్పుడే డౌట్ వచ్చింది, ఏంటి ఇంత సీరియస్గా లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసుకుంది, ఎప్పుడు వేసుకొని కూతురు అనుకున్నాడు. సరే ఈ మధ్యకాలంలో ఎక్కువ క్లాసులు, ఎక్స్ట్రా క్లాసులు, ఎన్నో ప్రాజెక్ట్ వర్క్లు, ఎన్నో కూతురు ఈ మధ్య ఎక్కువ చదువుకొని నలిగిపోతుంది కదా, రెస్ట్ లేదేమో, నిద్ర వస్తుందేమో అనుకుని తండ్రి కూతురు మీద నమ్మకం. ఇలాంటి అమాయక తల్లిదండ్రులు ఉన్నారు సమాజంలో. రెస్ట్ లేదు కదా, కూతురు రెస్ట్ తీసుకుంటుంది అనుకుని అనుకున్నాడు. డోర్ వేసేసింది, లోపలికి పోయింది. నాన్న ఇచ్చిన గిఫ్ట్ మంచం కింద గిరేసింది, మరలా మునిగిపోయింది. ఎందులో? మొబైల్లో మాట్లాడుతుంది. అప్పుడు ఒక మెసేజ్ వచ్చింది, హ్యాపీ బర్త్డే మై డియర్ డార్లింగ్ అని. అంతే, ముసిముసులు నవ్వుకుంటూ వెంటనే రిప్లై ఇచ్చింది, థ్యాంక్ యూ సో మచ్, వెరీ నైస్. వెంటనే రిప్లై మాట్లాడుకుంటున్నారు. వాడు చెప్పిన హ్యాపీ బర్త్డే మెసేజ్ మాత్రం బాగా నచ్చింది. జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పిన తండ్రి మాట పట్టించుకోలేదు. ఓకే, మూడు నెలల తర్వాత బాగా వినండి. మూడు నెలల తర్వాత ఒకరోజు ఏమైందో తెలుసా, చెప్పాలి స్టోరీ అంతా ఒక్క ముక్క మిస్ అవ్వకుండా ఖచ్చితంగా మీరు వినాలి. మూడు నెలల తర్వాత కూతురు లగేజ్ అంతా సర్దుకుని బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత తండ్రి అడగలేదు, ఎందుకంటే ఏమో ఎక్కడికి వెళుతుందో కూతురు కదా. తల్లి ఆగలేక అడిగేసింది, ఎక్కడికి వెళ్తున్నావే అని చెప్పింది. ఏమో తెలుసా, ఇడిగే మమ్మీ డ్రై క్లీనింగ్ చేయించుకోవడానికి వెళ్తున్నాను, బట్టలు క్లీనింగ్ చేయడానికి వెళ్తున్నాను, వెళ్ళి వస్తాను మరలా అంతే. సరే వెళ్ళి త్వరగా రా అని చెప్పింది. కరెక్ట్గా 30 అడుగులు వేస్తే 10 నిమిషాల దగ్గరలో షాప్ ఉంటుంది ఈ డ్రై వాష్. కానీ విషయం ఏంటి చెప్పనా, 10 నిమిషాలు కాదు గంట దాటిపోయింది.
నాన్నకు అనుమానం వచ్చింది. ఒరే మీ అక్క బట్టలే చూస్తాను వెళ్ళింది కదా, ఇంకా రాలేదు ఒకసారి బయటికి వెళ్ళంటే 10 నిమిషాల్లో వాడు చూసి వచ్చాడు. నాన్న అక్క అసలు షాపు దగ్గరికే రాలేదట. నాన్న కంగారు వేశాడు, షాపుల సెట్లోంచి ఒక్కసారిగా పైకి లేచాడు, మొబైల్ తీసుకున్నాడు, కూతురు ఫోన్ చేస్తున్నాడు. కూతురు యొక్క ఫోన్ కలవట్లేదు, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. కంగారు పడ్డాడు. కూతురు ఎంతో ఎక్కడికో వెళ్ళింది, ఏదో చెప్పకుండా ఏదో జరుగుతుందని తండ్రి గుండెల్లో ఏదో ఆవేదన. ఈ లోపల తల్లి వచ్చింది, పోలీస్ కంప్లైంట్ ఇద్దామండి అని. సరే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలంటే, మిస్సింగ్ కేసు కట్టాలంటే అడ్రస్కి ఫోటో ఉండాలి, అడ్రస్లు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, అన్నీ ఉండాలి. వెంటనే తండ్రి కూతురు రూమ్లోకి వెళ్ళి తీసుకొద్దామని లోపలికి వెళ్ళేసరికి లోపల లెటర్ ఒక టేబుల్ మీద ఒక లెటర్ ఎగురుతూ కనబడుతుంది. ఎందుకంటే చూసేసరికి ఆ లెటర్ పైన ఫోటో కనిపించింది. ఆ ఫోటో చూశాడు, ఒక అబ్బాయి ఫోటో అది. మరలా టేబుల్ వైపు చూస్తే ఒక లెటర్ ఉంది. లెటర్ చదువుతున్నాడు. ఆ లెటర్లో ఇలా రాసింది, డాడీ మీకు విషయం చెప్పాలి. ఆ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి నేను గత 6 నెలలుగా ప్రేమించుకుంటున్నాను. ఇటీవల కాలంలో తల్లిదండ్రులందరూ ఏం చేశారు, మాలాంటి ప్రేమను ఒప్పుకొనక మమ్మల్ని విడదీయడానికి చంపేస్తున్నారు కనుక మేము ఎలాంటి మీరు ఎలాగో ఒప్పుకోరు, మీ చేతుల్లో చావడం ఎందుకని మేము దూరంగా పోయి బ్రతకడానికి ఇదిగో డాడీ నేను వెళ్ళిపోతున్నాను, నన్ను ఏమి వెనకండి, నా కోసం ఎతకొద్దు, నన్ను అందరిలా చిత్రవద గురి చేయొద్దు, నా కొరకు ఎతకొద్దని చివరిన ఒక బాయ్ చెప్పేసింది లెటర్లో. తండ్రి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఫోటో జేబులో పెట్టుకున్నాడు, ఎవరు కనిపించకుండా ఒక రహస్య ప్రదేశంలో దాచేసాడు. ఆ లెటర్ తీసుకున్నాడు, వెంటనే డోర్ వేసాడు. బాగా ఉన్నాడు, తండ్రి ప్రేమ ఎంత బాగుంటుందో. డోర్ లోపలికి వేసిన తర్వాత డోర్ వేసి అంతే, ఒక 1 వారం రోజుల తర్వాత కూతురు ఆటో దిగి బయటకు వచ్చింది. తల్లి పరిగెట్టుకుని వెళ్ళి ఎక్కడ పోయావమ్మా చెప్పకుండా అని కన్నీళ్ళు విడుస్తూ లోపలి తీసుకెళ్ళింది. అక్క కూడా రాక ఇలా నిలబడిపోయేంటి రోడ్డు మీద మన ఇంట్లోకి రాకుండా అని లగేజ్ తీసుకుని తన తమ్ముడు తీసుకొచ్చాడు. కూతురికి అర్థం కావట్లేదు, ఏంటి నన్ను ఎంత ఇలా రిసీవ్ చేసుకుంటున్నారు, నేను మోసం చేసి బయటకు పోయాను కదా, నేను ఎంత మోసం చేసి బయటకు పోతే నన్ను ఎందుకు ఇంత రిసీవ్ చేసుకున్నా, చీగొట్టాలి నన్ను అని కానీ తనకు ఒక డౌట్ వచ్చింది. చదువుకున్నారు కదా బాగా, ఆ చదువులో ఏమొచ్చిందంటే డౌటు, బహుశా వీళ్ళు ఈ లెటరు చదవలేదు, అయితే ఈ లెటర్ వీళ్ళు చదవకపోతే ఎవరు చదువు ఉండాలి అంచనా వేసుకుంది. ఖచ్చితంగా మా డాడీ చదువు ఉండాలి. అడిగింది ఏడుస్తూ, మమ్మీ డాడీ ఎక్కడున్నాడు అని అడిగింది. మమ్మీ వెళ్ళానికి తిరిగి, ఎందుకులే ఆ పాడు మనిషి కొరకు మాట్లాడతావు, ఎందుకు మమ్మీ డాడీని అలా తిట్టున్నావు అంటే, ఎందుకులే వాడి కొరకు ఆ నీచుడి కొరకు మాట్లాడదాం, ఏమైంది మమ్మీ డాడీ ఎక్కడున్నారు అని అడిగితే, అడుగు చూడు అని ఏడుస్తూ ఫోటో చూపించింది వాళ్ళ మమ్మీ. చచ్చిపోయాడు వాడి ఫోటో. అర్థం కావట్లేదు, నాన్న ఎందుకు చచ్చిపోడు 1 వారం రోజులు, ఏమైంది. ఆలోచించేలోపే తమ్ముడు పరుగు పరుగున వచ్చి ఒక లెటర్ చేతికిచ్చాడు. అక్క చదువుతుంది, ఆ లెటర్లో ఏమని రాస్తుందో తెలుసా, నా కూతుర్ని బాగా ఉంటాయి, నా కూతుర్ని ఈ మధ్యకాలంలో నేను లైంగికంగా వేధిస్తున్నాను గనక నా కూతురు బాధలు తట్టుకోలేక ఇల్లు విడిచి బయటికి పోయింది. అర్థమవుతుందో లేదో మీకు, నా కూతురు నా లైంగికమైన బాధలు తట్టుకోలేక ఇల్లు విడిచి బయటికి పోయింది. ఎప్పుడైతే బయటికి పోయిందో నా కూర్చు అందరికీ తెలిసిపోద్దని నేను ఆత్మహత్య చేసుకుంటానని ఊరు పోసుకొని చచ్చిపోయాడు. ఆ తర్వాత ఏడుస్తూ కూతురికి ఏం అర్థం కావట్లేదు, మా నాన్న ఎప్పుడు నన్ను లైంగికంగా వేధించలేదు కదా. ఏడుస్తూ ఆ గచ్చు మీద బోర్లా పడిపోయి ఏడుస్తూ అలా చూసింది. ఎప్పుడో 3 నెలల క్రితం మంచం కింద గీసిరేసింది కదా గిఫ్ట్, ఆ గిఫ్ట్ చూసి పరుగు పరుగుని ఇలా గిఫ్ట్ బయటకు తీసిన వెంటనే ఆ గిఫ్ట్లో ఒక లెటర్ ఉంది, ఒక వెల్కమ్ లెటర్ ఉంది. ఆ లెటర్ ఏంటో చెప్పనా, లాస్ట్ ఇయర్ బర్త్డేలో ఒకసారి అడిగిందంట వాళ్ళ కూతురు ఏమని తెలుసు, డాడీ నేను యూఎస్ వెళ్ళి ఎట్లయినా సరే ఒక మంచి స్టడీలో డాక్టరేట్ చేయాలి డాడీ నేను అని. ఆ డాక్టరేట్ సర్టిఫికేట్ సంపాదించడానికి తండ్రి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ దాసి ఆ లెటర్ని గిఫ్ట్గా ప్యాక్ చేసి తనకి ఇచ్చాడు ఈ ఇయర్ బర్త్డేలో. ఈ గుడ్డు దగ్గర చూడక ఏం చేసింది, మంచి కింద పడేసింది. ఎప్పుడైతే ఆ లెటర్ చూసిందో కళ్ళంటే వెంటనే నీళ్ళు వచ్చేసే, నాన్న నాకు ఈ గిఫ్ట్ ఇచ్చాడా, తన కష్టానంతా కాదనుకున్న తన స్థాయికి మించిన అంత డబ్బు ఖర్చు పుట్టి నాకు ఈ లెటర్ ఇచ్చాడు, ఈ వెల్కమ్ లెటర్ నేను గుర్తించలేకపోయానని చెప్పి మరలా దాన్ని బయటకు తీసేసరికి ఒక లెటర్ కనిపించింది. ఇప్పుడు బాగా వినంటే ఆ లెటర్లో ఏముందో చెప్పనా, తల్లి బిందు నువ్వు వస్తావని నాకు తెలుసురా,
నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావన్న సంగతి నువ్వు రాసిన లెటర్ నేను చదివాను. నేను మాత్రమే చదివాను, ఎవరు చదవలేదు. ఏమని రాసావు లెటర్లో? ఎరా కన్నా అని రాశాడు ఆ లెటర్లో. ఏమని రాసావు? ఏటి, నన్ను ఒక కషాయి తండ్రితో పోల్చావు కదూ, నీ ప్రేమను ఒప్పుకోనని, నీ ప్రేమను నేను సపోర్ట్ చేయనని ఎవడో చంపేసిన కషాయ వాడుతో నన్ను పోల్చావు. బాగా అర్థం చేసుకున్నావు తల్లి నన్ను. ఇంకా మాట్లాడుతూ ఇలా అన్నాడు, ఏమన్నా తెలుసా, ఏటి నేను సరిగ్గా నేను పట్టించుకోవట్లేదు. నేను ఒక మాట అడుగుతాను తల్లి, పట్టించుకోవడం అంటే ఏంటి? అసలు ఏంటి పట్టించుకోవడం అంటే? అసలు కేర్ తీసుకోవట్లేదన్న పదాలు నీ లెటర్లో వాడావు కదా, కేర్ తీసుకోవడం అంటే ఏంటి అని అడిగితే ఏమని సమాధానం ఇచ్చాడు తెలుసా తండ్రి? ఎవడో ముక్కు ముఖం తెలియని వాడు 6 నెలల క్రితం పరిచయం అయ్యి ఉదయాన్నే ఫోన్ చేసి, టిఫిన్ చేసావా, లంచ్ చేసావా, డిన్నర్ చేసావా అని 3 పూట్లు అడిగేసరికి నువ్వేమనుకున్నావు తెలుసా? నన్ను చాలా కేర్ తీసుకుంటున్నాడు అనుకున్నావు. కానీ నువ్వు మర్చిపోయింది ఏంటో చెప్పనా? నీకు టిఫిన్ పెట్టి, భోజనం పెట్టి, డిన్నర్ పెట్టి కేర్ తీసుకుంటా నేను మాత్రం నీకు కేరింగ్గా కనిపించలేదు. ఎవడో 3 పూట్ల 10 రూపాయలు ఫోన్ చేసి అడిగినోడు మాత్రం నీకు కేర్ తీసుకుంటున్నాడని కనిపించా. ఇంకెలా అడిగాడు ఏమని తెలుసా? అసలు ఐ లవ్ యూ అంటే ఏంట్రా? మేమేమి ఇవ్వలేకపోతున్నాం తల్లిదండ్రులుగా మీకు అని అడిగాడు. ఐ లవ్ యూ అంటే ఏంటి అసలు? ఏదో ఒక గ్రీటింగ్, ఒక 10 రూపాయలు గ్రీటింగ్ కార్డు తెచ్చి, 20 రూపాయలు చాక్లెట్లు కొని మీకు చేతితో పెట్టి ఐ లవ్ యూ అని చెప్తే అది ఆ ప్రేమ. 4 వస్తువులు కొంటే అదే ప్రేమ, 10 రూపాయలు చాక్లెట్ కొంటే అదే ప్రేమ. నువ్వు ఈరోజు 22 సంవత్సరాలు నీ తల్లి గర్భంలో 9 నెలలు పట్టు పెట్టుకుని చూస్తే నీ తల్లిని నిన్ను కంటికి రెప్పలా నేను కాపాడుకుని ఈరోజు 22 సంవత్సరాలు నీకు కావాల్సిందంతా కొని ఇంత పెద్దది చేస్తే ఎప్పుడు నేను ఇచ్చిన గిఫ్ట్లు నీకు కనిపించలేదు, కానీ 10 రూపాయల లెటర్ నీకు కనిపించిందా? ఇలా బాధపడుతూ చివరికి అంటాడు తల్లి, నేను ఎందుకు చచ్చిపోతున్నాను తెలుసా? నువ్వు బండి మీద ఉన్నప్పుడు ఎక్కువ వెనకాల కూర్చుని మొబైల్ చూసేదాన్ని, నా బండుకున్న అద్దంలో కనిపించిద్దా నువ్వు తెలుసా? కానీ నిన్ను ఎప్పుడు నేను అడగలేదు. ఎందుకో చెప్పనా? కూతురు అంటే నమ్మకం. వెనకాలండి చాలామందిని చూస్తుంటాం, తండ్రి ఎదురు డ్రైవింగ్ చేస్తుంటారు, వెనకాలండిలో ఏం చేస్తుంటారు, టిక్కిటిక్కిటి నొక్కుతుంటారు. ఏంటి అదే, ఇవన్నీ తండ్రులు చూస్తుంటారు, చూసి చూడనట్టు. కానీ ఎందుకు అడగరా చెప్పనా? నమ్మకం. కానీ ఏం జరిగిందో చూడండి. ఒకరోజు ఆ మాట్లాడుతా లెటర్లు ఏమన్నాడు తెలుసా తండ్రి? ఇదిగో నువ్వు నీ పరువు తీసేస్తానన్నావు కదరా, నీ యొక్క పరువుని బజార్కి ఇచ్చేస్తానన్నావు కదూ, నేను చెప్తున్నాను నీ పరువు కాపాడడానికి, నిన్ను కాపాడటానికి. నువ్వెవరితోనో వెళ్ళిపోయావంటే నిన్ను లోకం చెడుగా చూస్తుంది, అది నేను భరించలే. నువ్వు చేసిన తప్పులు దేవుడు ఎలాగూ క్షమిస్తాడు, కాకపోతే ఈ మనుషులు కోడ ఎక్కువస్తారు. వాళ్ళకి అవకాశం ఏముంది తల్లి? అవకాశం వాళ్ళకి ఇవ్వను కనుక నేనేం చేస్తున్నాను తెలుసా? నా కూతురు ఎవరితోనో పోయిందని నేను చెప్పట్లేదు, నా కూతురు నా వల్లే బయటికి పోయింది, నా కూతురు గౌరవపదమైన కూతురు అని చెప్పడానికి, నీ పరువు కాపాడడానికి, నిన్ను ప్రేమిస్తున్నాను గుర్తు చూపించడానికి నీ కొరకు నేను చచ్చిపోతున్నాను లెటర్ రాసి చచ్చిపోతున్నాను. దానికి లైంగికంగా తండ్రి భేదించలేదు. కూతురు పరువు కాపాడా, నువ్వు తిరిగి వస్తావని నాకు తెలుసు, వాడు నిన్ను మోసం చేస్తాడని తెలుసు, నువ్వు మరలా బతకలేవని నాకు తెలుసు, నిన్ను బతికించడానికి నేను చచ్చిపోతున్నాను రా, అదిరా నీ మీద ఉన్న నాకు ప్రేమ. కూతురులారా, మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, తండ్రులు ఎంతగా ప్రేమిస్తారండి కూతురు. ఒక కవి ఏమన్నాడు తెలుసా, కొడుకుల్ని బయట పెడితేనట కూతుర్ని గుండెల్లో పెట్టుకుంటారట తండ్రులు, వాడి కొడుకే కదా ఎలా ఉంటాడని. కానీ ఈ కూతుర్ని గుండెల్లో పెట్టి పెంచితే ఎదుగొచ్చిన తర్వాత ఏం చేస్తారు? అదే గుండెల మీద తన్ని బయటకు వెళ్ళిపోతారు. అర్థమవుతుందా ప్రేమ అంటే ఏంటో? అర్థమవుతుందా ప్రేమ అంటే ఏంటో? దీని ఎలాంటి పిచ్చి పనులు చేసింది కనుకే తన జీవితం పరువు తీసుకుని పడేసి నడి బజార్లో అవమానుతున్నారు. ఈరోజు యువతంతా చేసేదైతే ప్రేమ అనే మాయలో పడిపోయి తల్లిదండ్రులు చదువుకోమని ప్రేమించి వాళ్ళని చదువుకో, వాళ్ళ భవిష్యత్తుని బాగా ఆలోచించి ఎలా పంపిస్తే చేసే తప్పుడు కార్యక్రమాల వల్ల ఎంతగా చిరిగిపోతుంది.